సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పలు పారా బాయిల్ రైస్ మిల్లుల వద్ద ధాన్యం బస్తాల లోడులతో వాహనాలు బారులు తిరుగుతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. రైస్ మిల్లులలో ధాన్యం నిల్వలు నిండుకోవడం ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. మరోవైపు మిల్లర్లు ఎస్ఎఫ్ఐకి బియ్యం సప్లై చేయడానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు గడువు ఇవ్వడంతో గత 4 రోజులుగా మిల్లులలో నిల్వ ఉన్న బియ్యాన్ని ఎస్ఎఫ్ఐకి మిల్లర్లు సప్లై చేస్తున్నారు. దీంతో మిల్లులలోని హమాలీలు బియ్యాన్ని లారీలతో నింపుతున్నారు. అందువల్ల వడ్ల అన్లోడింగ్ నతనడకన సాగుతుందని, లారీలు రైస్ మిల్లులలోనే నిలిచిపోతున్నాయని అధికారులు చెప్తున్నారు. వానాకాలం సమీపిస్తుండడంతో ఇంకా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని పెట్టుకుని ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ஏய் எங்கடி இது எடையும் சவரார ஆங்கிலாயிரம் சேர்ப்பான் அடிக்க பண்ணுறது ஆங்கப்படுகிறது. அவன் சாதாரண